ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. స్వరామృత ధారలు కార్యక్రమానికి పునః స్వాగతం అండి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ పాటే నా ప్రాణం వేదిక స్వరామృత ధారలు శీర్షికన ఇంతవరకు మనం ఘంటసాల మాస్టారి పాటలు, ఆయన స్వరపరిచిన పాటలు పాడుకుంటూ ఒక ఆనందాబ్ధిలో ఉన్నాము. అట్లాగే ఏ ఒక్క విషయం కూడా మిస్ కాకుండా, ఒక్క నోట్ కూడా తేడా రాకుండా పాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు రిలీజ్ అయిన సినిమాలు ఇవన్నీ, సుమారుగా 60 సంవత్సరాలు పైబడ్డ సినిమాలు. అంటే ఒక మనిషి జీవితకాలం 60 సంవత్సరాలు పైబడ్డ సినిమాల్లో 60 సంవత్సరాల క్రిందట రిలీజ్ అయినటువంటి పాటల్ని అన్ని సదుపాయాలు, అన్ని రకాలైనటువంటి టెక్నాలజీ సపోర్టులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఒక్క నోట్ కూడా మిస్ కాకుండా, మాధుర్యం ఎక్కడా తగ్గకుండా పాడడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అవండి బ్లాక్ బస్టర్స్ అంటే, అవి ఎవర్గ్రీన్ హిట్స్ అంటే. అంతేగాని ఈరోజు రిలీజ్ అయ్యి రేపు పొద్దుట ఓ 2 రోజులు చేతిలో ఫోన్ నిండా అవే పాటలు వచ్చి, 3వ రోజు పక్కనే పాడుతున్నా మనకు వెళ్ళాలనిపించని పాటలు, లైఫ్ లేని పాటలు, వాటిని ఎవర్గ్రీన్ హిట్స్ అనరు. అలాంటి సినిమాలని బ్లాక్ బస్టర్స్ అనుకుంటే మనకే పరుగు పోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మారుతున్న కాలంతో పాటు మనము మారుతున్నాం, దేన్ని కావాలంటే దాన్ని చేరుకుంటున్నాం. అయితే వేప చెట్టు కింద కూర్చొని మల్లెపూలు కావాలంటే రావు, మల్లె చెట్టు దగ్గర కూర్చొని అది వేపాకు అయిపోవాలన్నా అవ్వదు. అలాగా ఆ మాధుర్యంలో అలవాటు పడ్డ తర్వాత, ఆ మల్లెల వాసనకి అలవాటు పడ్డ తర్వాత, ఇంకా మీరు ఎంత పెద్ద వృక్షం దగ్గరికి తీసుకెళ్ళినా తిరిగి ఆ మల్లె పొదలకేసే మనసు లాగుతుంది తప్ప ఇంకేమీ ఉండదు. అలాంటి సంగీతం ఇప్పుడు మేము పాడుతున్నది, అంటే మేము నేర్చుకుంటూ పాడుతున్నది, అంటే 60 ఏళ్ల కిందటే నిర్ణయించబడ్డ సంగీతం. అప్పట్లో ప్రజలందరికీ కూడా బాగా నచ్చినటువంటి సంగీతం. ఎందుకంటే మనుషులు మారతారు, ఫ్యాషన్లు మారుతాయి, రోజులు మారుతాయి, క్యాలెండర్లు మారుతాయి, సంప్రదాయాలు, ఆచారాలు సమస్తం మారతాయి, కానీ మానవ జీవితం మారదు. మానవ జీవితపు విలువలు మారవు. ఎక్కడైనా తల్లి తల్లే, చెల్లి చెల్లే, భార్య భార్యే, ప్రియురాలు ప్రియురాలే, ఆ రిలేషన్స్ మారవు. వాటికి ఎక్కడ ఎంత విలువ ఇవ్వాలి అన్నది మనకి తెలుగు సినిమాల రూపంలో మన పూర్వం, అంటే మనం పుట్టకుండా ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టేశారు. వాటిని చూసి మనం నేర్చుకోవచ్చు ప్రశాంతంగా. అటువంటిదే మన విజయ ప్రొడక్షన్స్ అండి. అటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్ విజయ ప్రొడక్షన్స్. ఆ విజయ ప్రొడక్షన్స్ పేరులో మాత్రమే కాదు, వాళ్ళ ఎంబ్లెమ్ అయినటువంటి ఫ్లాగ్, ఎగురుతున్నటువంటి జెండా సత్యమేవ జయతే, అది మాత్రమే కాదు, వాళ్ళు తీసిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్, అద్భుతమైన హిట్స్, మ్యూజికల్ హిట్స్, మ్యాజికల్ హిట్స్, అన్ని రకాలైనటువంటి ఆటుపోట్లు చూసింది ఆ సంస్థ. ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి సినిమా 1962 సంవత్సరంలో గుండమ్మ కథ. ఈ గుండమ్మ కథ పేరు వినగానే ఒక చిన్న చిరునవ్వు విరియని ముఖం అంటూ ఉండదు. అందులో సూర్యకాంతం గారు మనకి ఉద్దన్నా గుర్తుకొస్తారు. ఆవిడ ఎడం చేయి తిప్పుకుంటూ చక్కగా టకటక టకటక డైలాగులు చెప్పేస్తూ, ఆ పక్కన ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద నిక్కర్ వేసుకుని, ఏం గుండక బాగుండ్లా అంటూ కూర్చొని మాట్లాడటం, ఆ సీన్లు మర్చిపోలేమండి. ఆ తర్వాత అమ్మ కాఫీ అనే జమున మేడమెట్లు మించి, ముద్దల్లే అలా చూస్తావేంటే పోయి కాఫీతే అని మాట్లాడే సావిత్రి గారి మీద మొట్టడం,
ఇవన్నీ కూడా ఒకసారి గతం గుర్తుకొచ్చినట్టు వచ్చేస్తూ ఉంటాయి. గుండమ్మ కథాన కానీ అంటే అంతలాగా జనాల్లోకి ఇంజెక్ట్ అయిపోయినటువంటి సినిమా అది. అదండి బ్లాక్ బస్టర్ అంటే. అయితే ఆ సినిమా కోసం పింగళి గారు రాసినటువంటి ఈ గీతానికి సంగీతం మన మాస్టారేనండి, ఘంటసాల మాస్టారు స్వరపరచగా, పింగళి గారు సాహిత్యానికి, మళ్ళీ మన మాస్టారు సుశీలమ్మ గారితో కలిసి పాడినటువంటి ఈ హిట్. ఆ సినిమాలో కూడా ఇది చాలా సరదా సరదా సన్నివేశంతో సాగిపోతుంది ఈ పాట. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. ప్రేమయాత్రలు అంటే ఇప్పుడంతా కూడా వీసా పాస్పోర్ట్ యాత్రలే, ఉన్న డబ్బంతా ఖాళీ చేసుకుని పెట్టుకునేవే ప్రేమయాత్రలు. అయితే అప్పటి పరిస్థితికి సంబంధించినంత వరకు ఆ యొక్క పద్ధతిలో ఎలాంటివి ప్రేమయాత్రలు ఈ పాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వెల్కమ్ స్వరామృత ధారలు. నేను శాంతమూర్తి గారు ఈ పాటని పర్ఫెక్ట్గా పాడే ప్రయత్నం చేస్తాము. ఈ పాట కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. పులుపులలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. పులుపులలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను. ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను. ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను. తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను. చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా. చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా. సఖినెరి చూపుల చల్లదనంతో జగములే ఊటి సాయగా. సఖినెరి చూపుల చల్లదనంతో జగములే ఊటి సాయగా. ప్రేమయాత్రలకు కొడైకనాలు కాశ్మీరాలు ఏలను. కన్నమారిని మరువ చేయుతూ అన్ని ముచ్చటలు తీర్చగా. పతి ఆదరణి సతికి మోక్షమని ధర్మశాస్త్రములు చాటగా. పతి ఆదరణి సతికి మోక్షమని ధర్మశాస్త్రములు చాటగా. తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు ఏలను. అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను.